నమస్కారం. ఈరోజు నాతో పాటు అటు గ్లామరస్ పాత్రల్ని ఇటు గ్లామరస్ పాత్రల్ని సూపర్బ్గా పర్ఫామ్ చేయగలిగినటువంటి ద వన్ అండ్ ఓన్లీ సమంత గారు ఉన్నారు. అండ్ లెట్స్ టాక్ టు హర్. సమంత గారు ఆలోచించి చెప్తున్నారా లేకపోతే జస్ట్ ఫ్లోలో వస్తుందా ఇలాంటి వర్డ్స్? ఒకసారి అట్లా ఫ్లోలో వచ్చేస్తాయండి. ఓకే, నేను ఒకసారి ఆలోచిస్తాను ఎలా వచ్చింది అని. మీరే యువర్ అందరూ గ్లామరస్ గ్లామరస్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. వాట్ అబౌట్ గ్లామరస్? అంటే టాలెంట్, పర్ఫార్మెన్స్, అఫ్కోర్స్ గ్లామర్ ఇస్ ఆల్సో టాలెంట్. మళ్ళీ దీని మీద ఏదో రాసుకోకండి రా బాబు. ఎవ్రీథింగ్ కౌంట్స్. కానీ యూ హ్యావ్ హ్యాడ్ అ బ్యాలెన్స్ ఇన్ యువర్ కెరియర్. అది చాలా తక్కువ మంది హీరోయిన్స్కి దక్కేటువంటి ఒక గొప్ప అదృష్టం. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఆన్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ రోల్స్ అండ్ సెలెక్టింగ్ సచ్ గ్రేట్ స్క్రిప్ట్స్, బికాస్ దాట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యువర్ డెసిషన్ ఇన్ సెలెక్టింగ్ అ స్క్రిప్ట్ మ్యాటర్స్ అబౌట్ ద హిట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ డిసిషన్ మేకింగ్ మీకు చాలా గట్టిగా ఉంది. అవునా? యా, ఆఫ్ కోర్స్. అయ్యో, మీరు ఇలాంటి పెద్ద మాటలు చెప్పకండి. మీ కెరియర్ గ్రాఫ్ చూస్తే తెలిసిపోతుంది కదండి, ఈజీగా తెలిసిపోతుంది. అకార్డింగ్ టు యువర్ కెరియర్ గ్రాఫ్ వీ కెన్ అసెస్ దట్ మీరు ఎలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారు, ఎలాంటివి చేస్తున్నారు అని. అలాగే ఈ స్టోరీ మీరు తీసుకున్నప్పుడు కూడా యూ సెడ్ దట్ యూ హ్యాడ్ చిల్స్ అండ్ అసలు. అవును, నేను ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. అండ్ అసలు ఈ రియల్ ఫ్యాక్ట్స్ మీద బేస్ చేసింది అనేది I had goosebumps. And మామూలుగా నేను ఒక కథ ఓకే చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఐ డోంట్ ఈజీలీ ఓకే స్క్రిప్ట్స్. కానీ హరి అండ్ హరీష్ డ్యూ డైరెక్టర్ ఫర్ యశోద, ఫస్ట్ నరేషన్లోనే ఐ సెడ్ ఓకే నేను ఈ సినిమా చేస్తున్నాను. బికాజ్ యూజువలీ నాకు అదే జానర్ కానీ అదే క్యారెక్టర్ కానీ రిపీట్ చేయడం ఇష్టం లేదు. యునో, ఇఫ్ యూ సీ మై క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. యా, లైక్ ఆన్ ద సర్ఫేస్ చూసినప్పుడు యూ టర్న్ అండ్ యశోద మేబీ సేమ్ థ్రిల్లర్ జానర్లో ఉన్నట్టు ఉంటాయి, బట్ దే వెరీ వెరీ డిఫరెంట్. అండ్ నేను ఈ కథ విన్నప్పుడు ఎలా షాక్ అయ్యానో, ఐ థింక్ రేపు ఆడియన్స్ ఈ సినిమా చూసిన తర్వాత అదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. డెఫినెట్లీ. ఆల్రెడీ ఈ యశోద అనేటువంటి సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది, అలాగే తమిళ్లో రిలీజ్ అవుతుంది. అండ్ మోర్ లాంగ్వేజెస్ ఐ డోంట్ నో, బికాస్ ఇట్ ఈస్ లైక్ అ పాన్ ఇండియన్ మూవీ, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? కాన్ఫిడెంట్గా అనిపిస్తుందా లేదంటే భయం వేస్తుందా? కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టే టెన్షన్గా ఉన్నాను. బికాస్ ఎప్పుడు ఒక యునో ఒక మంచి సినిమా యునో ఒక మంచి సినిమా తీసాం అండ్ అది వెళ్ళి రీచ్ అవ్వాలి జనాలకి. సో టెన్షన్ ఉంది. ఆ టెన్షన్ వల్లే ఎక్కడ తగ్గకుండా అందరూ 100% పెట్టాం. సూపర్. అయితే ఆ టెన్షన్ కూడా అప్పుడప్పుడు మనం ఎక్కడైనా పెట్టాలి. ఖచ్చితంగా. ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఎక్కువ పెట్టకూడదు. నాకు ఇప్పటికీ కూడా, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టేజ్ ఎక్కక ముందు రకరకాలైనటువంటి ఫీలింగ్స్ అన్ని నా బాడీకి అవుతుంటాయి. నేను నమ్మను. మీరు నమ్మరు కానీ అది నిజం. నిజమా? సో అది ఉండాలి. యా, ఇట్ షుడ్ బి దేర్. అంటే ఆ భయం అనేది ఉండాలి. మనం తప్పు చేస్తామేమో, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కరెక్ట్ అనేది అయితే ఉంటుంది. కానీ ఇలా ఎక్కిన తర్వాత కొంచెం సేపటికి ఇక ఈ స్టేజ్ అంతా నాదే. అది క్లియర్ గా కనిపిస్తుంది మీకు. సో లైక్ దాట్ మీరు కూడా ఇనిషియలీ మీకు ఉన్నప్పటికీ కూడా ఐ థింక్ నౌ యు నో. నేను వెళ్ళలేదు. నేను ప్రతిరోజు ప్రతి సీన్ ప్రతి డైరెక్టర్స్ని వదలండి, నన్ను వదిలేయండి, నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్, వద్దండి అని చెప్పాను. నేను ప్రతి డైరెక్టర్ చెప్తాను, ఐ కాంట్, నాకు రాదు. సో నేను కూడా అదే, యూనో, ప్రతిరోజు ఎవ్రీ బిఫోర్ ఎవ్రీ సీన్ భయం ఉంటుంది, నా వల్ల కుదరదు, కెన్ ఐ డూ ఇట్, కెన్ ఐ నాట్ డూ ఇట్ అని ఆ భయం ఉంటుంది. అలా అనుకుంటూనే మీరు స్టంట్స్ అన్నీ సూపర్గా చేసేసారు ఈ సినిమాలో. ఇందులో ఆ బాడీ డబుల్ డూప్ అలా ఏమి వాడలేదని విన్నాను, నిజమేనా? నేను ఫైట్స్ చేయడం ఇంతగా ఎంజాయ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇది అంటే గివెన్ అ ఛాన్స్ ఫర్ డాన్స్ ఆర్ ఫైట్, దేనికి ఎక్కువ మీరు ఆప్ట్? ఆఫ్ కోర్స్ ఫైట్స్. డెఫినెట్, ఎనీ డే ఫైట్స్. ఇప్పుడు కూడా నేను ఒక ఫైట్ చేయబోతున్నానంటే 2-3 డేస్ నుంచి కొంచెం ఎక్సైటెడ్ అవుతాను నేను, యూనో, బికాజ్ ఇట్స్ ఎలా చెప్పాలి, ఇట్స్ బ్యాడ్ యాస్. అండ్ ఐ గెట్ టు వర్క్ విత్ రియలీ రియలీ టాలెంటెడ్
కొరియోగ్రఫర్స్, యూనో ఇప్పుడు ఈ సినిమాలో యానిక్ బెన్ అండ్ వెంకట్ గారు, వాళ్ళిద్దరిది చాలా రియలిస్టిక్ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ అండ్ రోప్స్ ఉండదు, డూప్స్ ఉండదు మీరు చెప్పినట్టు. సో నిజంగా కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి అండ్ ఈ సినిమాలో కూడా అదే జరిగింది. వన్ పంచ్ ఐ గాట్ ఆన్ మై ఫేస్ లైక్ దట్ ఐ హ్యాడ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఐ హ్యాడ్ దట్. బట్ ఒకసారి పళ్ళన్నీ బాగానే ఉన్నాయని ఒక సైడ్ ఇలా అయిపోయింది. బట్ ఒక రష్ ఉంటుంది అండ్ బాగా వచ్చింది అనుకుంటున్నాను. అది రేపు జనాలు చూసి చెప్పాలి. మీరు చెప్పినట్టుగా మీకు ఎలాగైతే ఫైట్ సీక్వెన్సెస్ నచ్చుతుందో నాకు తెలిసి బేసికలీ ఆడవాళ్ళందరికీ అది నచ్చుతుందండి. కాకపోతే అవకాశం దొరకదు ఎవరిని కొట్టడానికి. ఆ బేసిక్ నేచర్ వల్ల కొంచెం కామ్గా ఉండాల్సి వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా కొట్టారా? అవకాశం ఎక్కడండి, నాకు దొరకట్లేదు. నాకు కూడా ఇలాంటి ఏదైనా ఎవరైనా ఇచ్చారంటే ఏ భిషా అని కొట్టాలనిపిస్తుంది. యా ప్లీజ్ మీరు ఇవ్వండి నాకు. కానీ ఈ ట్రైలర్లోనే చూసాము వెదర్ ఇట్స్ అవుట్ రన్నింగ్ డాగ్స్ లేకపోతే ఆ నైఫ్స్ గ్లాస్ పగలగొట్టడము అన్నీ మీరు యూ జస్ట్ డిడ్ ఇట్ అంటే లైక్ అ ప్రో. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్షన్ సీక్వెన్స్? ఐ థింక్ దెర్ ఆర్ ఫ్యూ రియలీ గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ యశోదాలో అండ్ సెలెక్ట్ చేయాలా ఒకటి. I think the action sequence that comes towards the end of the film adi chaala baa vachindi. So adi maaki ikka trailer lo kanipinchaledu kabatti mem theater lone choodaledu kachithanga paiga mani sharma gar score tho ela kachithanga theater lone choodali. Definitely theater experience is something different which you can't Absolutely. On an OTT. Of course you can enjoy at your own pace OTT gaani. Theatre experience is something that I love. Absolutely. Especially yeah, especially nenu ninne cinema you know big screen meeda chusanu and I thought definitely idi oka theater experience. Meer miss avutara theater lo janalato paatu velli kuchoni cinema chuddam? Nenu velthanu. Ela meer mimmalni janalu kurtu padtaru kada? Ledu actually prathi cinema nenu vellipothanu. With them only you sit and watch? Yeah. Nice. Yeah. I go everywhere. ఓకే ఐ థాట్ నేను ఇంకా ప్రివ్యూ థియేటర్స్లో చూస్తారేమో మీరు అనుకున్నాను. లేదు లేదు మీరు యూ వాచ్ ఇట్. యా ఓకే. సో ద టెక్నికల్ క్రూ ఈ మొత్తం ప్యాలెట్ ఆఫ్ ద ఫిలిమ్ ద కలర్ ఇట్ ఇస్ లైక్ ఎంటైర్ వరల్డ్ ఆఫ్ యశోద హ్యాస్ బీన్ క్రియేటెడ్ చాలా అందంగా ఉంది. సో ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్ దట్ ఇట్ హ్యాడ్ బీన్ డన్ లైక్ దిస్? ఖచ్చితంగా యశోద తన ఉన్న ప్రపంచానికి తను వెళ్ళిన ప్రపంచానికి లైక్ తన ఉన్న ప్రపంచంలో నుంచి తన వెళ్ళిన ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. యూనో ఇఫ్ యు సీ ద ట్రైలర్ చూస్తుంటే ద బిగినింగ్ ఇస్ షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ సడన్గా ఆ కొత్త ప్రపంచం ఆ ఎవా ఇన్స్టిట్యూట్ ఆ వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్. నేను చాలా పర్ఫెక్ట్గా ఒక బొమ్మరిల్లులా ఉంటుంది అండ్ నాకు కథ విన్నప్పుడు నాకు తెలుసు ఈ ఎవా ఇన్స్టిట్యూట్ అనేది ఇంకొక క్యారెక్టర్ సినిమాలో అండ్ ఇట్ హ్యాడ్ టు కమ్ అవుట్ అ సర్టన్ వే. అండ్ నిజంగా మా కెమెరామెన్ సుకుమార్ గారు కానీ అండ్ అశోక్ గారు మా ఆర్ట్ డైరెక్టర్ గారు కానీ ఎక్స్ట్రాడినరీ వరల్డ్ క్రియేట్ చేశారు, ఎక్స్ట్రాడినరీ న్యూ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. నేనే ఆ సెట్కి వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్ ఐ వాజ్ షాక్డ్. ఇది నిజంగా ఒక చిన్న బొమ్మరిలో అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఆ పేస్టల్ షేడ్స్తో ఐ థింక్ ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సుకుమార్ గారు వర్క్ ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతుంది. యూనో ద హిజ్ వర్క్ అశోక్ గారు సెట్స్ అండ్ మనీష్ శర్మ గారు మ్యూజిక్ యూనో ఇట్ ఈస్ అది ఒక చాలా కొత్త న్యూ ఎక్స్పీరియన్స్ జనాలకి ఆడియన్స్ ఈ సినిమా చూసేటప్పుడు. ఇది థ్రిల్లర్ అంటే డార్క్గా ఏంటి డిమ్ లైటింగ్తో యూజువలీ థ్రిల్లర్స్ ఆర్ లైక్ దట్. ఈ మధ్య ఓటీటీల్లో అది నేను ఇంట్లో లైట్ వేసుకుంటే కానీ ఏం జరుగుతుందో కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ ఈ సినిమా అలా ఉండదు అండ్ ఏమో ఆ పర్ఫెక్షన్ వల్లనే ఇంకా భయం వస్తుంది. బట్ సీ యూ హ్యావ్ గాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ టీమ్, ఎవరికి వాళ్ళు అందులో పర్ఫెక్షన్ చేయాలనే వాళ్ళే కదా.
Absolutely. ఇంత అద్భుతమైనటువంటి ఎండ్ ప్రోడక్ట్ వచ్చింది. సుకుమార్ గారు వాంట్స్ టు బి పర్ఫెక్ట్ ఆన్ హిస్ లైటింగ్ అండ్ ప్యాలెట్ అండ్ ఎవ్రీథింగ్. ఆ డైరెక్టర్ అశోక్ గారు, మణి శర్మ గారు, అండ్ యా అండ్ మా డైరెక్టర్స్ యునో హరి అండ్ హరి అండ్ హరీష్, చాలా అబ్సల్యూట్లీ ఒరిజినల్ స్క్రిప్ట్ అండి. రేపు ఆడియన్స్ మెచ్చుకుంటారు ఇద్దరిని, యూనో, ఫర్ సచ్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్. ఖచ్చితంగా ఇట్ మన మధ్య ఒక జరుగుతున్న ఒక విషయం, కానీ ఎవరికి తెలియకుండా జరుగుతున్న ఒక విషయం. సో ఐ థింక్ ద స్క్రిప్ట్ కాన్సెప్ట్ ఇస్ వెరీ వెరీ న్యూ. And the pacing is again another stalwart editor Matan Venkatesh. Pacing is extraordinary. So Yashoda has been blessed with a great technical crew. అలాగే యాక్టర్స్ కూడా, ఇప్పుడు ఉన్ని గారు కానీ లేకపోతే వరలక్ష్మి గారు కానీ, సో దే ఆర్ ఆల్సో సచ్ గ్రేట్ సపోర్ట్స్ ఇన్ ద మూవీ. చాలా మంది ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో, అండ్ నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేర్చుకోవచ్చు మలయాళం ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, యునో. సో ఉన్ని ముకుందన్ అయితే మలయాళం అంటే ఒక డిఫరెంట్, ఒక కొత్త పాజెస్, ఒక కొత్త స్టైల్ ఆఫ్ యాక్టింగ్ స్టైల్ ఉంటుంది, అండ్ ఐ లైక్ వాచింగ్ దాట్. అండ్ వరలక్ష్మి కూడా చాలా స్ట్రాంగ్, మంచి రోల్ ఈ సినిమాలో, అండ్ షీస్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. చాలా డిసిప్లిన్ ఉన్న మై హార్డ్ వర్కింగ్ కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దెమ్, మై ఫేవరెట్ రావు రమేష్ గారు ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు. వీళ్ళందరూ సినిమాని ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దెమ్, ఈ ఎవా ఇన్స్టిట్యూట్లో నాకు ఒక గ్యాంగ్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు. యా, అండ్ చాలా ఒక్కొక్కరు చాలా బాగా చేశారు. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా, లైక్ దిస్ దివ్య, దేర్ ఈజ్ కల్పిక, దేర్ ఈజ్ కావ్య అండ్ ప్రియాంక, అండ్ మధురిమ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. సో ఐ థింక్ ఒక యునిక్ కాస్ట్ ఉన్నారు, అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ టు వర్క్ విత్. We all might be so happy. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకొని అందరి పేర్లు అలా చెప్తూ ఉన్నారు మీరు. లేదు, ఎందుకంటే ఐ ఒక్కొక్కరికి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉంది, ఒక్కొక్కరికి ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంది, చాలా బాగా చేశారు. అండ్ ఖచ్చితంగా నేను చెప్పాలి వాళ్ళ గురించి. అండ్ ఐ గాట్ టు వర్క్ విత్ దెమ్ అ లాట్, మెనీ డేస్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, సో ఈ ప్రాసెస్లో సామ్కి, యశోదకి ఏమైనా సిమిలారిటీస్ కనిపించాయా క్యారెక్టర్లో? ఉన్నాయి. ఐ థింక్ ఆటోమేటిక్లీ నేను ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసేటప్పుడు సంథింగ్ ఐ కనెక్ట్ విత్, రైట్? యా. సో సంథింగ్ ఇన్ మీ ఈజ్ దేర్. సో మేబీ యశోద కూడా చాలా హంబిల్ బిగినింగ్స్ నుంచి వచ్చింది, బిగ్ డ్రీమ్స్తో పాటు. సో ఐ థింక్ ఐఎమ్ ఆల్సో లైక్ దాట్. ఐ కేమ్ ఫ్రమ్ వెరీ హంబిల్ బిగినింగ్స్ బట్ విత్ బిగ్ డ్రీమ్స్. పట్టుదల, డిటర్మినేషన్ డస్ అ లాట్. ఈ సినిమాలో యశోద చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసింది, అండ్ ఫైట్ చేసి సర్వైవ్ చేసింది. ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో కొంచెం డిఫికల్ట్ పొజిషన్లో నేను కూడా ఉన్నాను, అండ్ ఐ హోప్ టు సర్వైవ్ యాజ్ వెల్. యా, సో యా, ఐ థింక్ సిమిలారిటీస్ ఉన్నాయి. యా, సో యా, మీ హెల్త్ టాపిక్ మేము తర్వాత మాట్లాడతాము, వాట్ ఎవర్ యూ పుట్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, మీరు డబ్బింగ్ కూడా చెప్తున్నారు, ఇప్పుడు తెలుగు తమిళ్ రెండు మీరే డబ్ చేసేసారు. అవును. సో ఏది మీకు కష్టంగా అనిపించింది? కష్టం అంటే తెలుగు అవునా? బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. ఎందుకు మీరు నా సినిమా నా ప్రోగ్రామ్లు చూసి పెరగలేదా? అవునండి, సారీ సారీ, కరెక్ట్. తెలుగు వచ్చేసి ఉండాలి. అదే మీకు సేమ్ ఏజే కదా, అదే ఎలా పెరుగుతాను? యు మేడ్ మై డే, థ్యాంక్ యూ. ఐ థింక్ ఏ ఆర్టిస్ట్కైనా ప్రాణం పెట్టి పర్ఫామ్ చేసిన తర్వాత సొంత డబ్బింగ్ చెప్పాలని ఉంటుంది. అండ్ నాకు ఎప్పటి నుంచో ఆ విష్ ఉంది, యూనో, కానీ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ తెలుగు, నా తెలుగు మీద వర్క్ చేశాను. అండ్ కానీ ఎస్పెషలీ యశోదకి డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇట్ వాజ్ డిఫికల్ట్ టైమ్స్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి
యు నో హెల్త్ సిచ్యుయేషన్ డిఫికల్ట్ హెల్త్ సిచ్యుయేషన్స్లో చేయాల్సి వచ్చింది. బట్ నాకు కొంచెం మొండితనం ఎక్కువ, నేను ఒకసారి డిసైడ్ అయ్యాను కాబట్టి, నేనే డబ్బింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఐ జస్ట్ హ్యాడ్ టు డూ ఇట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. గ్రేట్ గ్రేట్, కుడోస్ టు యువర్ స్ట్రెంగ్త్ అసలు. బికాస్ ఐ థింక్ మీరు పోస్ట్ చేసినటువంటి పిక్చర్లో కూడా యువర్ డబ్బింగ్. Yes, I was dubbing. Yeah. Kontamandi who don't know that dubbing studios are like that normal public lo, they thought that you are watching something in a hotel or some space kani. We understood that there is a mic and you are dubbing. Yeah. So now coming to that topic about your meer post chesinatvanti social media news regarding your health and we know that you are coping with it, but where do you get all the strength from? ఐ మీన్ నేను నా పోస్ట్లో ఐ థింక్ ఐ సెడ్ సమ్ డేస్ ఆర్ గుడ్ డేస్, సమ్ డేస్ ఆర్ బ్యాడ్ డేస్. సమ్ డేస్ ఒక్కొక్క రోజు అయితే ఇంకొక్క అడుగు ముందే వేయలేనని అనిపిస్తుంది. బట్ కొన్ని రోజులు తిరిగి చూస్తుంటే ఇంత దా తీసి వచ్చాను అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు ఫైట్. అమేజింగ్, అమేజింగ్. అసలు రియలీ రియలీ అడ్మైర్ యూ సమంత గారు, బికాస్ ఐ హ్యావ్ నోన్ యూ సిన్స్ లాట్స్ ఆఫ్ ఇయర్స్ యాజ్ అ గ్రేట్ ప్రొఫెషనల్ పర్సన్ అండ్ ఆల్సో యాజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ యాక్చువల్లీ మీ అంతటా మీరే మీ లైఫ్ని క్రియేట్ చేసుకున్నారు. యూ క్రియేటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రొఫెషన్ అండ్ ఇప్పుడు కూడా వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ త్రూ సిన్స్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ ఐ హ్యావ్ నోన్ యూ ఈవెన్ దెన్ ఆల్సో అండ్ ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. కనీసం మీరు ఇప్పుడు బయట చెప్పారు, కానీ బయట చెప్పని రోజుల్లో కూడా యు వర్ అవుట్ సైడ్ అండ్ యు వర్ డీలింగ్ విత్ సంథింగ్ ఇన్ సైడ్. ఇట్స్ నాట్ ఈజీ టు బీ లైక్ దాట్. బట్ ఐమ్ నాట్ ద ఓన్లీ వన్. ఐ నో దట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ మెనీ బ్యాటిల్స్. యా ఎగ్జాక్ట్లీ. అండ్ వి విన్ ఇన్ ది ఎండ్. యు విన్ ఇన్ ద ఎండ్. ఎందుకంటే ప్రాబ్లం అనేది ఒకటి వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కూడా ఉంటుంది, కాకపోతే ఆ సొల్యూషన్ని వెతకడంలో కొంత టైం వెళ్ళిపోతుంది మనకి. బట్ వన్స్ యూ గెట్ ద సొల్యూషన్ దెన్ ఫ్రమ్ దేర్ ఇట్స్ ఓన్లీ యాక్షన్స్ అండ్ యాక్షన్స్ అండ్ యాక్షన్స్. అండ్ ఐ నో ఫర్ యూ దట్ ఇఫ్ యూ హ్యావ్ సెట్ దట్ ఈ రోజు మీరు ఇక్కడ 2:00 వస్తారు అంటే అన్లెస్ యు ఆర్ అదర్వైజ్ యూ విల్ బీ హియర్ అంతే. So until nothing can stop you. Yeah, but I also have to clear one thing. Nenu chaala articles chusanu life threatening, life threatening. Exactly. I mean like nenu unna stage lo idi life threatening kaadu. Nenu I mean how do I say prasthanikaithe nenu chaavaledu. So I don't think those headlines were very necessary. I know. But yeah, it is difficult. It is difficult, but I'm still here and I'm here to fight it. Yeah. ఇంకా రాసేవాళ్ళు మీరు ఇచ్చినటువంటి పోస్ట్లోని ఒక్కొక్క లైన్ని, ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క ఆల్ఫబెట్ని వాళ్ళు డిసెక్ట్ చేసి రాసేది రాస్తూనే ఉంటారు. అండ్ వీ కాంట్ స్టాప్ దట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ బికాజ్ యు ఆర్ పాపులర్, యు ఆర్ అ సెలబ్రిటీ, మీ గురించి అలాగే రాస్తూనే ఉంటారు. లైక్ నేను ఒకసారి నాకు థ్రోట్ పెయిన్ వచ్చింది అంటే దే పుట్ ఇట్ టు థ్రోట్ క్యాన్సర్ అండ్ ఆల్మోస్ట్ కిల్డ్ మీ ఆల్సో. ప్రస్తుతానికైతే నేను చావట్లేదు. ఎస్, మనం బతికుంటాము, ఇంకా బోల్డంత చేయాల్సింది ఉంది, సాధించాల్సింది ఉంది, మిమ్మల్ని అందరినీ సాధిస్తాం. ఓకే, సో దట్స్ ఇట్ అండి. అంటే చాలామంది ఈ క్వశ్చన్ కోసం కూడా దే ఆర్ లైక్ ఈగర్లీ వెయిటింగ్, ఇంకేంటి, వాట్ ఈస్ ఇట్ అండ్ ఆల్. సో సమంత గారు హ్యాస్ ఫౌండ్ ద సొల్యూషన్ ఫర్ ఇట్, షీఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హర్ లైఫ్ అండ్ షీ విల్ లిటిల్ మోర్ టైమ్ అంతే. ఇప్పుడు కమింగ్ టు అనదర్, ఒక చిన్న డైవర్షన్ క్వశ్చన్ అనమాట ఇది. ఇప్పుడు మీరు ఒక ఒక దాంట్లో రాజీ, మీరు ఐ మీన్ ఫ్యామిలీ, ఓకే, అండ్ ఇంకోసారి మీరు బేబీ, ఇప్పుడు యశోద, ఈ ముగ్గురిని కలిసి ఒక రూమ్ లో పెట్టేశాను అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నేను ఎందుకు ఇలాంటి రోజు ఇప్పుడు చూస్తుంటే ఎందుకు ఇలాంటి రోజు ఈజీగా సెలెక్ట్ చేయవచ్చు కదా. బట్ రాజీ, ఐఎమ్ టెలింగ్ యూ, యూ కిల్డ్ ఇట్ అసలు. ఇట్ వాజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు ముగ్గురు. బేబీ అయితే ఇద్దరికి క్లాస్ పిక్కుతుంది, బేబీ గురించి తెలుసు కదా. రాజీ అయితే ఎవరి మాట వినదు, వైలెన్స్ చేసేస్తుంది. అండ్ యశోద, యశోద
అంత విని తను చేసేది చేస్తుంది. ఐ థింక్ సో. యా, ఫైనలీ ఏంటంటే బేబీ కూర్చొని వీళ్ళిద్దరికి క్లాస్ పీకుతూ ఉంటుంది. ఆ పీకుతున్నటువంటి క్లాస్ ని రాజీ వినదు. యశోద కూడా తను ఏం కావాలో చేసుకుంటుంది. విని ఐ థింక్ సో. యా యా. సో వాట్స్ నెక్స్ట్ సామ్? ఇది మిమ్మల్ని చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్. సో ఎనీ బిగ్ డెవలప్మెంట్స్, ఎనీ బిగ్ డిసిషన్స్? ఐ థింక్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ దిస్ కండిషన్ హెస్ థాట్ మీ ఇస్ టు మన కంట్రోల్ ఏమీ ఉండదు. లైఫ్ హ్యాస్ ఇట్స్ వే ఆఫ్ ఫిగరింగ్ థింగ్స్ అవుట్. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ డిసిషన్స్ ఏంటి, మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి, నో, లైఫ్ విల్ డిసైడ్. అండ్ లైఫ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ, అంతే, దట్స్ ఆల్ కదా. సో రైట్ నౌ యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ హ్యాపీ, అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ. దట్ ఇస్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ విత్ యూ. అండ్ మేము థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ దట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ద మూవీ. టెల్ మీ 3 రీజన్స్ వై వీ షుడ్ బుక్ ద టికెట్స్ ఫర్ యశోద. అబ్బో, 3 రీజన్స్ అయితే చాలా రీజన్స్ చెప్పవచ్చు యాక్చువల్లీ. ఫస్ట్ నేను చెప్పాను, యునో దట్ మన మధ్య జరుగుతున్న ఒక విషయం అండి. అండ్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం. అండ్ నేను ఇట్స్ థ్రిల్లర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్. అండ్ ఇప్పుడు ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. లైక్ 50-60% ఆఫ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ వాళ్ళు ముందే గెస్ట్ చేసేస్తారు. మీరు గెస్ట్ చేస్తారా ఇలాంటి థ్రిల్లర్ మూవీస్? ఒక ఇట్స్ లైక్ నువ్వా నేనా అలా ఉంటుంది కదా. బట్ ఐ ప్రామిస్ యూ దట్ యశోద విల్ షాక్ అండ్ సర్ప్రైజ్ యూ every turn. And I'm very, very sure of that, that surprise, every twist you would not expect. And also the kotta experience, EFI Institute, the making, you know, superior, technically strong film. And fight sequences unnai chaala. Mani Sharma garu BGM, yeah. You know, so idi ఇది థియేటర్లో చూస్తూనే ఒక కిక్ ఉంటుంది, యూనో. సో ఐ బిలీవ్ ఆనెస్ట్లీ నిన్న సినిమా చూసిన తర్వాత ఇస్ లైక్ దిస్ ఈస్ అ థియేటర్ ఫిల్మ్. ఐఎమ్ హ్యాపీ ఐ మేడ్ అ థియేటర్ ఫిల్మ్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో మేము 3 రీజన్స్ అడిగాము, కానీ మీరు మాకు 10 రీజన్స్ చెప్పారు. కానీ వీటన్నిటికి మించి మాకు ముందు నుంచే ఒక రీజన్ ఉంది. ఈ సినిమా వెళ్ళి చూడాలి అని మేము ట్రైలర్ చూసాము, మాకు నచ్చేసింది. అండ్ వీఆర్ దేర్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ టు వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఇస్ సో నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మిమ్మల్ని మేము ప్రాబ్లీ ద సక్సెస్ ఈవెంట్ ఆర్ ఐ డోంట్ నో వేర్ ఎవర్ వీ విల్ మీట్ యూ. గాడ్ విల్లింగ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.